జనగామ కలెక్టరేట్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి కలెక్టరేట్కి వచ్చిన మంత్రి దయాకర్ రావును విఆర్ఏలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత 3 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ రిలే దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విఆర్ఏలు మండిపడ్డారు. విఆర్ఏలు మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ను అడ్డుకోబోయారు. దీంతో పోలీసులు విఆర్ఏలను అడ్డుకోవడంతో ఇరువురు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న విఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కి తరలించారు. తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం దీక్షలు చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ విఆర్ఏల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు చెప్పండి. ఉమాశ్రీ, ఈ రోజున విఆర్ఏలు కలెక్టరేట్ల వద్ద చలో కలెక్టరేట్ కు పిలుపునివ్వడం జరిగింది. ఆందోళన భాగంగానే జనగామ కలెక్టరేట్ వద్ద ఉదయం దాదాపుగా 200 మంది విఆర్ఏలు చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పరిస్థితులను సమీక్షించడానికి మంత్రి ఎద్దబెల్లి దయాకర్ రావు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మంత్రి కాన్వాయ్ వస్తుందని తెలుసుకున్నటువంటి విఆర్ఏలు ఒకసారి ఆ కాన్వాయ్ అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో కన్నుటి స్థానిక పోలీసులు విఆర్ఏ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎంతకో చెప్పినప్పటికీ కూడా విఆర్ఏలు వినకపోవడంతో కూడా అక్కడటువంటి విఆర్ఏలు అందరినీ ఆందోళన చేస్తున్నట్టు విఆర్ఏలను స్థానిక పోలీసులు పిఎస్ పరిస్థితి పరిస్థితి. మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి కూడా విఆర్ఏలు తమకు పేస్కేలు ఇవ్వాలి, ప్రమోషన్లు ఇవ్వాలి, మరోవైపు 50 సంవత్సరాలు నిండిన వారికి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా వారు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే 21, 22, 23 రోజుల పాటు రిలే దినార్ దీక్ష నిర్వహించారు. ఇక ఈ రోజు అన్ని జిల్లా కేంద్ర లోపల కలెక్టరేట్ ముట్టడికి పిలుపుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే మంత్రి వస్తున్న విషయం తెలుసుకున్న వారు కూడా పూర్తిగా అటు మంత్రిని అడ్డుకొని తమ డిమాండ్ పరిష్కరించే నినాదాలు చేసే ప్రయత్నం చేసినందుకు కూడా కొంత ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి. మొత్తానికి ఇక రేపటి నుంచి తమ యొక్క డిమాండ్లు మాత్రం పరిష్కరించకపోతే రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామంటూ కూడా ఇప్పటికే విఆర్ఏలు హెచ్చరించారు. మరోవైపు ఆందోళన చేసినటువంటి విఆర్ఏలను స్టేషన్ తరలించడంతో తమ నాయకుల్ని తమ విఆర్ఏకి సంబంధించిన నాయకుల్ని వదిలేయాలంటూ కూడా ఇప్పటికే వారు అయితే నినాదాలు చేస్తూ ప్రస్తుతం ఇంకా కలెక్టరేట్ వద్ద బయట నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. మరి రైట్, థ్యాంక్ యూ వేణు. జనగామ కలెక్టరేట్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి కలెక్టరేట్కు వచ్చిన మంత్రి దయాకర్ రావును విఆర్ఏలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత 3 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ రిలే దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విఆర్ఏలు మండిపడ్డారు.
వీఆర్ఏలు మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ను అడ్డుకోబోయారు. దీంతో పోలీసుల వీఆర్ఏలకు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న వీఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం దీక్షలు చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వీఆర్ఏల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.